అమెరికా ఈ మధ్యన వరుస పెట్టి బ్లింకెన్ దగ్గర నుంచి మొన్న కిసింజర్ దాకా చైనాకి మనుషుల్ని పంపించింది. ఏదో సంథింగ్ సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచమంతా చర్చకొచ్చిన అంశం ఏంటంటే తైవాన్ విషయంలో అమెరికా వెనకడిగేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎట్లయితే వెనక్కి వెళ్ళిపోయిందో తైవాన్ నుంచి కూడా తన బలగాలు చాలా వరకు ఉపసంహరించుకుంది. దానికి ఇస్తున్న ఆయుధాలు కూడా ఆపేసింది. ఆ విధంగా చైనాతో అంతర్గత ఒప్పందం కుదిరిందన్న చర్చ నడిచింది. కానీ ఇప్పుడు అమెరికా మరి ఏం గొడవ జరిగిందో తెలియదు. $319 మిలియన్ ఆయుధాలు తైవాన్కి ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఫ్రీగా ఏం కాదు, డబ్బులు అల్లి చెల్లిస్తారు, వీళ్ళు అమ్ముతారు. అమ్మడానికి కూడా 125,000 షరతులు పెట్టే దేశం అమెరికా. ఇప్పుడు ఆయుధాల విడుదలకి సిద్ధం అందంటే ఏమన్నా అడ్డం తిరుగుతుందా చైనా అమెరికాల బంధం? మరొకసారి వివాదాలు పరిష్కరించుకునే దశ నుండి మళ్ళీ వివాదాలు కొనసాగించే దశగా అవుతుందా? ఇది సందేహం రాబోయే రోజుల్లో తేలాల్సింది.